ప్రొఫెసర్ కోదండ రామ్సార్ గారి కాపాడుకుందాం ప్రొఫెసర్ కోదండ రామ్ గారిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యమకారులను పట్టించుకోలే, ఉద్యమకారులను ఉద్యమ ద్రోహులుగా చూసిండు. కనీసం ఈ యొక్క ప్రజల పాలన, ప్రజలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గెలుచుకున్నాం, ప్రజలందరి పాలన కాబట్టి ఈ ప్రజల పాలనలో ఉద్యమకారులను గుర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కోర్టులలో కేసులేసి మా ఉద్యమ నాయకుడు జనసేన సకల జనసేన నాయకుడు కోదండ రామ్సార్ గారు అంటే దేశవ్యాప్తంగా కాదు అనేక దేశాలను గుర్తుపడతారు. ఈ యొక్క రాష్ట్రం కోసమే తన ప్రాణాలు గాని తన సైతం తన కుటుంబాన్ని తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిండు. అలాంటి ఉద్యమ నాయకుడికి ఈ రోజు ఎమ్మెల్సీ పదవి వస్తుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లల్లో కేసులేసి అడ్డుకుంటున్న వైఖరిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ఆ రోజు మీ యొక్క ఎమ్మెల్సీ దాసోశ్రవణ్ గాని సత్యనారాయణ గారు గాని మీరు పంపించినప్పుడు ఆ అప్లికేషన్ గవర్నర్ గారు రీఅప్లికేషన్ పంపమని చెప్పి గవర్నర్ గారు మీకు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు కేసీఆర్ రీఅప్లికేషన్ పంపించుంటే ఈ యొక్క ఎమ్మెల్సీలలో వాళ్ళిద్దరిని అప్లికేబుల్ చేసేవారు, ఎమ్మెల్సీలు ఇచ్చేవారు కావాలని చెప్పేసి కేసీఆర్ ఒక బీసీ బిడ్డ ఉన్నాడు, ఎస్సీ బీసీ బిడ్డ నుండి బతకనివద్దు, వాళ్ళని రాజకీయంగా ఎదగనివద్దు అనే ఆలోచనతో ఆ రోజు ఆయన రీఅప్లికేషన్ పంపేయకుండా దాసోజు శ్రవణ్ కి ఎమ్మెల్సీ వరకుండా చేసిండు. ఆయన కూడా ఒక ఉద్యమకారుడే, ఆయన కూడా ఒక సోషలిస్ట్ యాక్టివిటిస్టే, ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే. కానీ ఆయనని బలి చేసిండు, ఈ రోజు ఒక రాజకీయ బలి పశువు చేసిండు కేసీఆర్ ఒక బీసీ బిడ్డ నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలాంటి కుట్రలు ఇలాంటి కుతంత్రాలు మీరు ఇంకోసారి చేస్తే మాత్రము రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా చేస్తాము, మిమ్మల్ని తరిమి తరిమి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కేసీఆర్ డిస్ట్రిక్ మెంబర్లని తగలబెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.